ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ప్రార్థన ప్రార్థనే, పాపిష్టి జీవితం పాపిష్టి జీవితమే. ప్రార్థన ప్రార్థనే నీచమైనటువంటి ప్రవర్తన, ప్రార్థన ప్రార్థనే నీచమైనటువంటి ఆలోచనలు, నీచమైనటువంటి బ్రతుకు, నీచమైనటువంటి కోరికలు, అపవిత్రతతో కూడినటువంటి మాటలు ఉన్నాయా మన మధ్య? నువ్వు ప్రార్థన చేయటం అన్నా మానేసాయి, లేదా పాపిష్టి జీవితానైనా విడిచిపెట్టేశాయి? రెండూ కలిగి జీవించే ప్రయత్నం చేయకు. ఎందుకు తెలుసా? నువ్వు వాగ్దాన భూమికి వెళ్ళే ఛాన్స్ లేదు. వీళ్ళెవ్వరూ కూడా వాగ్దాన భూమికి వెళ్ళలేదండి, మధ్యలోనే అర్ధంతరంగా రాలిపోయారు. ఎందుకని? కష్టం వస్తే దేవుడు, కానీ బుద్ధి మాత్రం మారే ప్రసక్తి లేదు. ఉన్నారా మన మధ్య ఎవరైనా? కష్టం వస్తే దేవుడే కానీ బుద్ధి మాత్రం మార్చుకోమే, శ్రమ వస్తే దేవుడే కానీ రోగం వస్తే దేవుడు కావాలి కానీ బుద్ధి మాత్రం మార్చుకోమే, మాట తీరు మార్చుకోవే, మనస్సు మార్చుకోవే, పద్ధతి మార్చుకోవే, ప్రవర్తన మార్చుకోవే, పరిశుద్ధంగా జీవించవే. జాగ్రత్త సహోదరి సహోదరా, ఇట్టి జీవితం కలిగిన ఇశ్రాయేలీయులు వాళ్ళు వాగ్దాన భూమికి చేరుకోలేకపోయారు. ఒకవైపు ఆత్మీయత ఆత్మీయత అంటూ, ప్రార్థన ప్రార్థన అంటూ, సేవ సేవ అంటూ, ప్రసంగాలు ప్రసంగాలు అంటూ, లోపల మాత్రం ఇశ్రాయేలు కలిగి ఉన్న పాపిష్టి జీవితము, పాపిష్టి బుద్ధి నువ్వు పెట్టుకొని బ్రతుకుతున్నట్లయితే అర్ధంతరంగా నువ్వు రాలిపోతావు. ఆ జీవితం ఏ ఒక్కరికి ఎప్పటికీ క్షేమము కాదు. కాసేపు క్రితం ప్రార్థన చేసిన వాళ్ళే కాసేపు అయిన తర్వాత దేవుని సేవకుని మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఆఖరికి ఎంతగా తెగించారో తెలుసా? వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం నాయన, మళ్ళీ వెనక్కే వెళ్ళిపోతాం. వీళ్ళు ఎంతసేపు వెనక్కి, ఏదైనా కొంచెం కష్టం వస్తే చాలు వెనక్కి వెళ్ళిపోవడమే, ఏదైనా కొంచెం శ్రమ వస్తే చాలు వెనక్కి వెళ్ళిపోవడమే, ఏదైనా కొంచెం ఆటంకం వస్తే చాలు దేవుణ్ణి, దేవుని సంఘాన్ని, దేవుని సేవకులు నిందించేసి వెనక్కి వెళ్ళిపోవడమే. ఉన్నారో మన మధ్య ఎవరైనా అలా మాటి మాటికి వెనక్కి తిరిగి చూసేవాళ్ళు, వెనక్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటే జాగ్రత్త, అది నిన్ను నాశనం చేస్తుంది. ఉంటే జాగ్రత్త, అది నువ్వు అనుకున్నట్టుగా నిన్ను వెనక్కి లాగేస్తుంది. మనం ముందుకే చూడాలి. ఆటంకాలు వచ్చినా ఆపదలు వచ్చినా ముందుకే చూడాలి. దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి భూమిని స్వతంత్రించుకోవడానికి ఈ రెండు జీవితాలు, అటు ఇటు కాని జీవితాలు అర్ధంతరంగా రాలిపోతాయి. అలా అర్ధంతరంగా రాలిపోకుండా ఉండాలంటే నువ్వు నేను స్థిరమైన జీవితం కలిగి ఉండాలి. ఒకే మాట, ఒకే పద్ధతి, ఒకే ప్రవర్తన, ఒకే విధమైన పరిశుద్ధత. ఎప్పుడు నిన్ను చూసినా, ఎవరు నిన్ను చూసినా, ఏ సమయంలో చూసినా నీ జీవితంలో స్థిరత్వం ఉండాలి. కదలక నిత్యము నిలిచే కొండవలెను ఉండాలి. అంతేగాని ఇశ్రాయేలుల వలె తైతక్కలాడొద్దు. ఇశ్రాయేలుల వలె ఎప్పుడు ఎలా ఉంటావో తెలియదు, ఎప్పుడు ఎలా మాట్లాడతావో తెలియదు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో తెలియదు, ఎప్పుడు ఆత్మీయంగా నువ్వు ప్రార్థన చేస్తావో తెలియదు, ఎప్పుడు ఆ ప్రార్థన పక్కన పెట్టేసి మళ్ళీ ఇలాగా అరుపులు కేకలు మొదలు పెడతావో తెలియదు. అయ్యో సహోదరా సహోదరి, మర్చుకో, ఈ జీవితం నీకు క్షేమము కాదు. ఇది అర్ధంతరంగా రాలిపోయే వారిలో కనిపించే లక్షణము. ఈ లక్షణం నీలో ఉంటే ఈరోజు వెంటనే ప్రభువును అడుగు, అయ్యో ప్రభువా, వాళ్ళతో పాటు నేను కూడా పోయేలాగున్నాను, రాలిపోయేలాగున్నాను, నాకు ఈ జీవితం వద్దు నాయన. స్థిరమైన మనస్సు, స్థిరమైన మాట తీరు, స్థిరమైనటువంటి ఆత్మీయత నాకు దయచేయి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, అయ్యో మాలో ఇశ్రాయేలీలు కలిగి ఉన్న మనస్తత్వం ఉంటే నాయన విడిపించు. కాసేపు ఆత్మీయంగా ఉంటారు, కాసేపు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత మరలా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టుగా లోకానుసారంగా లోకస్తుల వల్ల వ్యవహరిస్తారు. ఆ జీవితం మాలో కూడా ఉంది నాయన, మమ్మల్ని క్షమించు. ఇది అర్ధంతరంగా మధ్యలోనే రాలిపోయేటటువంటి వారిలో కనిపించే ఓ భయంకరమైనటువంటి జీవిత విధానం ఇది మాలో కనిపించడానికి వీల్లేదు నాయన. అట్టి జీవితము నుండి మమ్మును విడిపించమని, ఎప్పుడు ఒకేలా జీవించే స్థిరమైన ఆత్మీయతనివ్వమని
యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.